కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడంతో ప్రజలు, కూరగాయ వ్యాపారస్తులు, కొనుగోలుదారులకు ప్లాస్టిక్ కవర్లు వాడితే వారికి 10,000 రూపాయలు జరిమానా వేస్తున్నారని అక్కడ వ్యాపారస్తులు ప్రజలు తెలిపారు. ప్లాస్టిక్ కవర్లు వాడకం లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు జనహృదయ నేత సతీష్ తన సొంత ఖర్చులతో నాన్ ఓవెన్ మైక్రిన్ బ్యాగ్స్ ను ప్రజలకు, కూరగాయల వ్యాపారస్తులకు అందించారు. అటు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పట్టించుకోకుండా తన వంతు సహాయంగా ఆర్థిక సహాయాన్ని జనహృదయ నేత సతీష్ చేస్తున్నారు. ఖలీల్ భయ మాము సొప్పు అట్లా లైన్ లో దొరకాలి, లైన్ లో దొరకాలి, అందరికి ఇస్తాడు. లేవండి, లేవు సబ్జన్ లేవు. మాము ఎక్కు, మాము ఎక్కు. అరే లేనా ఫ్రీ మే మాడ్రీ ప్లాస్టిక్ కవర్స్ రద్దు చేసినామని ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేస్తున్నారు దొంగదొంగతనం. ఇక్కడ మాకు మా బైపాస్ మార్కెట్కి వస్తే గురువారం ఇక్కడ సతీష్ అన్న మాకు బ్యాగులు పంపకం చేసిండు, తనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అది వెంటనే అది తెలియగానే వెంటనే మన తీర్పు సతీష్ అన్న గారు 6 నెలల క్రితమే 1,00,000 రూపాయలు పెట్టి ఈ బ్యాగులు తెప్పడం జరిగింది. మరియు ఈ ప్రతి ఎక్కడ మార్కెట్ ఉన్నా సరే అక్కడ ఈ బ్యాగులు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. అలాగే ఎలాగైతే ప్లాస్టిక్ నివారణ చేశారో అలాగే అక్కడ ఎక్కడైతే ప్లాస్టిక్ ఉత్పత్తి చెందుతుందో ఫస్ట్ అక్కడ బంద్ చేయాలి. అక్కడ బంద్ చేసిన తర్వాత చిరు వ్యాపారులకు కూడా ఇబ్బంది కలగకుండా చూడాలి. అందుకోసం ఈ బ్యాగులు పంపిణీ కార్యక్రమం చేపట్టిన మా తీర్పో సతీష్ అన్న వారికి ప్రజలు ఇబ్బంది పడకుండా ఇళ్ళ వేళలో ప్రజలకి ఏదో ఒక నిత్యావసరాల సరుకులకు కానీ ఏదైనా సరే ఏ ఆపద వచ్చినా కూడా వాళ్లకు అందుబాటులో ఉంటున్న మా తీర్పో సతీష్ అన్న గారు. ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయని, ఈ ప్లాస్టిక్ వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది, వాతావరణం తర్వాత ఎక్కడ పడితే చెత్త పడే ఒక చెత్త చదవడం పడేస్తున్నారు. దానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ప్లాస్టిక్ను నిరోధించడానికి చట్టం తీసుకొచ్చింది. అయినా కూడా ఈ యొక్క ప్లాస్టిక్ కంపెనీలు బయటకు విలీజ్ చేయడం వల్ల చాలామంది మార్కెట్లో ఈ షార్ట్ అమ్ముతూ ఉన్నారు. అందుకు గాను సతీష్ అన్న తీర్పు సతీష్ అన్న గారు ఈ కొన్ని సంచులు ప్లాస్టిక్ సంచులు వాడొద్దని చెప్పేసి ఈ యొక్క బస్తాలు తయారు చేసి ఆయన సొంత ఖర్చుతో తయారు చేసి ఇక్కడ మార్కెట్లో చాలా ఎక్కడ మార్కెట్ అయితే అక్కడ తన వంతు సహాయంగా ప్రజలకు అందిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలామంది కూడా ముందుకు వచ్చి ఇలా ప్లాస్టిక్ గురించి అవేర్నెస్ తీసుకురావాలని ఈ మార్కెట్లో అందరి ముఖంగా నేను తెలియజేస్తున్నాను. నాయకులు చేయని పని కూడా ఇక్కడ సతీష్ అన్న చేసి చూపిస్తున్నాడు. దీన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు యువకులు కానీ ఇంకా ఉన్న వ్యాపారస్తులు కానీ ముందుకు వచ్చి ఇలా ప్రజా సంఘాలు పెద్ద ఒక కిరాణా షాపులు పెద్ద హోల్సేల్ షాపులు కూడా మంచి ఈ గొన్నె సంచులు సరఫరా చేయాలని కోరుతున్నాను. మన సతీశాల జనహృదయ నేత మన చిత్తపల్లి విలేజ్ కుందాపూర్ మండల విలేజ్ కుందపల్లి అందరికీ ప్లాస్టిక్ నిర్ధారించడం వల్ల బ్యాగ్ ఎంత వస్తువు ఎంత ఉన్నా సరే మనకు ఒక బ్యాగ్ ఇస్తున్నాడు జనహృదయ నేత. ప్లాస్టిక్ మొత్తం తగ్గిస్తున్నాడు.
మంచి మనసున్న మన సతీష్ అన్నకు కృతజ్ఞతలు. కరోనా టైంలో చాలా హెల్ప్ చేసిండు. చుట్టుపక్కల విలేజ్లో కూడా బైక్లు, సర్కులు, కూరగాయలు అన్నీ పంపించేశాడు అన్న. ఏ రాజకీయ నాయకులు పట్టించుకోకుండా అన్న నేనున్నా ముందు, కానీ ఏ ఇక్కడ అన్నదానం కానీ ఏ కార్యక్రమం కానీ నేనున్నా ముందు కానీ అన్నీ సేవలు చేస్తాడన్న. జనహృదయ రేఖ మంచి అన్నా.